నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 1924 అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం, కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి, కుప్పంలో గ్రనైట్ మొత్తం తీసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని, దగ్గర దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలో మర్చిపోతానా అని అడుగుతున్నా. నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా, తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఉంది. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు, అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. 5 సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి. సమక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం. దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా.